2014లో గ్రేటర్ హైదరాబాద్ లో పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసి 5 రూపాయల భోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది 2014లో కేవలం 15 కేంద్రాలతో స్టార్ట్ అయినటువంటి ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఇప్పుడు 150 కేంద్రాలకు విస్తరించింది అంటే 150 డివిజన్లు ఉన్నాయి డివిజన్ కొక అన్నపూర్ణ కేంద్రాన్ని జీహెచ్ఎంసి అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రస్తుతం నేను ఉన్నటువంటి కేంద్రం ఇది అమీర్పేట్లోని సత్యం థియేటర్ ముందు ఉన్నటువంటి కేంద్రం ఇది సత్యం థియేటర్ చౌరస్తా అంటే పబ్లిక్ చాలా బాగా గుర్తుపడతారు అన్న పేదోళ్ళే వస్తారా మంచిగా అంటే మంచి బట్టలు వేసుకునేవాలు కూడా వచ్చి తింటారు ప్రతి ఒక్కరు వస్తారన్న కార్లో వచ్చి కూడా తినేసిపోతుంటారు అవునా ఎందుకంటే ఎలా ఉంది టేస్ట్ చేయడానికన్నా 5 రూపాయల భోజనం ఎలా ఉంది టేస్ట్ చేయడానికన్నా వస్తారు ఇక్కడ పబ్లిక్ చాలా ఉంటారు మొత్తం ఎంత మందికి వస్తుందన్న మీరు తెచ్చే ఫుడ్ ఒక క్యాన్ వచ్చేసి 60 మెంబర్కి వస్తుందన్న 10 క్యాన్స్ 600 మెంబర్స్ వస్తారు ఏ మెంబర్ తో ప్రతిరోజు అంటే కర్రీ ఒకటి చేంజ్ అవుతది పప్పు సేమ్ ఉంటది కర్రీ చేంజ్ అవుతుంటది ఓకే మనం ఇగో ఇది చూస్తున్నాం కదా పెట్టాయనకి ఇగో ఇది అన్నము ఇక్కడ పక్కన చూసుకుంటే ఇందులో దీంట్లో కూడా అన్నమే ఉన్నది ఇగో ఇందులో సో ఇది టమాటా కర్రీ సాంబారు ప్రతిరోజు ఈ కూరలు చేంజ్ అవుతాయి కానీ అన్నము సాంబారు ఓ కూర అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు అన్నం తినే వాళ్ళతో మాట్లాడదాం మనము ఒకసారి వాళ్ళు రెగ్యులర్గా వస్తారా ఫుడ్ ఎట్లా ఉంటుంది అండ్ ఇక్కడ నీట్గా హైజీనిక్గా ఉంటుందా ఫుడ్ అనేది మాట్లాడదాము పెద్ద మనిషి ఉన్నారు కాకా ఎట్లా మంచిగా ఉంటుందా ఫుడ్ మంచిగా ఉంటుంది సార్ ఏమేమి పెడతావు ఎన్ని పైసలు ఇస్తున్నావు వాళ్ళకి 5 రూపాయలు 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు ఈ సాంబారు టమాటా అంతే బావులకు కూర బాగానే ఉంటుంది ఫుడ్ కూడా బాగుంటుంది క్యాష్ ఉంటుంది సో ఈ 5 రూపాయల భోజన పథకంలో ఇక మనం చూడొచ్చు ఈయనకి పెట్టినటువంటి ప్లేట్లో సాంబార్ ఉన్నది అన్నం ఉన్నది టమాటా కూర ఉన్నది ఈ వాటర్ ప్యాకెట్ కూడా ఒకటి ఇచ్చినారు ఇంకో కేంద్రం దగ్గరికి వెళ్దాము అక్కడ ఏమేమి పెడుతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎర్రగడ్డ మెయిన్ రోడ్కి ఇగో ఆనుకొని ఒక అన్నపూర్ణ కేంద్రం ఉన్నది ఇక్కడ బస్టాప్ పక్కన మనం ఇక్కడ చూడొచ్చు బస్టాప్ పక్కనే అన్నపూర్ణ కేంద్రం ఉంది వాళ్ళకి పాపం కూర్చోడానికి ఏమి జాగలేదు సో బస్టాప్లో కూర్చొని అట్లా నిలబడి పక్కన ఫర్నిచర్కి సంబంధించిన చిన్న స్టాల్ ఉంది దానికి సంబంధించిన ఓ బెడ్ మీద ఆయన పెట్టుకొని నిలబడి తింటున్నాడు ఒక ఆయన ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అసలు స్టార్ట్ ఎన్ని గంటలకు అయితే యాక్చువల్గా కంపెనీ రూల్ ప్రకారం మొత్తం 12 నుంచి 1 గంటల వరకు మామూలుగా మనం వచ్చేది ఏమో 12 గంటలకు పెడుతున్నాము 2 గంటల వరకు రిటర్న్ వస్తుంది అండి ఇట్లా మంచి సంతృప్తి అనిపిస్తుంది 5 రూపాయలకే ఇంత మందికి భోజనం పెడుతున్నాను నేను చాలా సంతోషం నాకు అందుకే బాగుంది పెడుతున్నా నాకు వచ్చేది చెప్తే అది బాగుండదు మీకు జీతం ఇస్తారా జీతం ఉంది జీతం కరెక్ట్ రావట్లేదు 2 డబ్బులు మామూలుగా ట్రస్ట్ ప్రకారం అయితే 4500 ఉంది 2 డబ్బులు సెల్ అయితే ఇప్పుడు సివిల్ కాంట్రాక్ట్ ఇచ్చిన దానిలో మనకు సెట్ అవుతుంది తక్కువ ఇస్తున్నారా జీతం 2 డబ్బులు వస్తే స్టార్టింగ్ లో 3000 వచ్చింది మంచితనే తీసుకొచ్చి పెట్టాడు మామూలుగా స్టార్టింగ్ 3000 తర్వాత 2000 తర్వాత 1200 అలా వస్తుంది నెలకు 1200 మనం అమీర్పేట నుంచి ఇక్కడ రానికి 15 రూపాయలు పోనీకి రానికి 30 రూపాయలు అవుతుంది 30 రూపాయలు కరెక్ట్ రావట్లేదు ఇంతకుముందు ట్రస్ట్ ఉన్నప్పుడు చాలా బాగుండే మనం డ్యూటీ చేసుకుంటే ఇది 2 గంటలు కష్టపడితే ప్యాకెట్ మీద వస్తున్నారు ఎలా చేస్తుండే ఇప్పుడు అంత కావట్లేదు ఇప్పుడు వచ్చేటోల్ పాపం ఇది మెయిన్ రోడ్ కదా దుమ్ము దూలి ఉంటుంది కొన్ని జాగాలు కూర్చొని తినని ఇంకే ఏర్పాటు చేస్తాం మనం మరి ఇక్కడ చేయలేదా ఇక్కడ చేయలేదు ఏడని చేసారా నీకు తెలిసి ఇంత నాకు తెలిసిన మటుకు కుక్కు చాలా మంది చెప్తారు అవధి మటు కుక్కడి పల్లె బాగుందండి కూర్చొని తాళం తెచ్చి ఈయన తింటారు ఈయన కూర్చొని తాళం లేక కూడా ఇట్లా పట్టకపోతున్నాడు రైతు బాట జరగ ఆడు ఉంది కదా ఈ ఆడోళ్ళు గీడోళ్ళు జర తీసుకురావు నాయన అంటే ఇట్లా మనం దాటరాదు కదా ఆ ఊట్లోకి ఇట్లా ఓపి తీసుకపోతాం ఇక ఎవరు దాళ్ళకి ఇస్తాం కూర్చొని పెట్టి జర గీసుకుంటే వాళ్ళకు ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉంటుంది కానీ ఇక మనం రైతు బారి కొండవా ఆడికి గిరాకీ ఉంటుంది కదా గిరాకీ దండ కొండవా అమ్ముకుంటే తింటాం అన్నట్టు అంతే ఇంకో చోటుకు వెళ్దాము అక్కడ ఎట్లా ఉంది వడ్డింపు ఎట్లా ఉంది ఏమేమి ఫుడ్ పెట్టినారు అనేది తెలుసుకునే ప్రయత్నం ఇప్పటివరకు చూసినటువంటి అన్నపూర్ణ కేంద్రాలకి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఇక కూకట్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి అన్నపూర్ణ కేంద్రము
ఇది ఐ లవ్ జిహెచ్ఎంసి అన్నపూర్ణ క్యాంటీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని మంచిగా అంటే కూర్చొని తినే విధంగా ఏర్పాటు చేసినాం అనేది అధికారులు చెప్తున్నారు ఒకసారి మనం లోపలికి వెళ్దాము చేతులు కడుక్కోవడానికి ఫెసిలిటీ ఉంది ఇగో ఇడ బానే ఇట్లా చేతులు కడుక్కొని ట్యాప్ కూడా ఉంది ఓ డ్రమ్ కూడా పెట్టినారు ఈ ఫెడరల్ ట్యాప్ పనికి రాకపో పని చేయకపోతే డ్రమ్ ఉన్నది ఒక పది పదిహేను మంది తింటున్నారు ఇక్కడ అన్నం తింటున్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం అంతకన్నా ముందు ఫుడ్ సర్వ్ చేసే ఆమెతో మాట్లాడదాము ఒక ఆమె ఉన్నది ఇక్కడ అమ్మ ఏమేమి పెడుతున్నావు This is rice, this is sambar and this is curry. We are providing water packet also. That's it. Any water packet list are okay? Two packets if we are eating for 10 rupees, two packets. Anna, ostuntara regular ga tinninga food la eating? No, just I came for the GHMC office official work. Okay. I am a visitor. Okay. It seems to be very nice. They are providing. Of course. It is manageable. Everything is good. Sanabiyama. Sanabiyama ga sambaro curry manchina unnadi. Brandon ikkada GHMC office ki chaala mandi vastu untaru pothu untaru. So andaru kuda oka manchi location lo manchiga lunch erpaadu chestunnaru timely. So it's very nice. Madam water out yam. Tamlu em pani chestha nenu? Nenu labor pani chestanu. Ye pani unta pani chestha. రోజు ఎన్న తింటావా రోజు ఎన్న తింటా నేను మధ్యాహ్నం వండి అంటకు వస్తా ఎన్న తింటా మంచిగా కడుపు నిండా పెడతారు 5 రూపాయలకైనా కానీ మంచిగా కడుపు నిండా తిని పోవచ్చు నువ్వు ఇప్పుడు వేరే జాగాలు చూస్తే ఏడేట కూర్చొని వేరే దగ్గర ఎక్కడ లేదు అన్న ఇక్కడ ఒక్క దగ్గరనే ఉంది ముసాపేటలో ఒక్క దగ్గరనే ఉంది వేరే దగ్గర అయితే ఏడ కూర్చోనికే లేదు మొత్తం గలీజ్ ఉంటుంది ఏడ తిందామన్నా కానీ జర విసుకు పోతుంది గలీజుగా టాయిలెట్ వస్తారు అన్నే అరే పాపం మీరు అన్నం పెడుతుండ్రు అని ఇట్లా ఆలోచించకుండా ఓలో వస్తారు చేస్తారు ఇక తినేటోళ్ళు మాత్రం ఇక కడుపుకు చంపుకోకుండా కడుపు నిండా తింటుండ్రు 5 రూపాయలు అన్నం అయితే మంచిగా పెట్టినరు నాకు ఏ రోజు ఏమేమి కూరలు పెడతారు ఏం కూర పెట్టారు ఇవాళ పొట్లకాయ పప్పు మా టమాటా చారు మంచిగా ఉన్నాయి డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ ఉంటుంది ఆలుగడ్డ కర్రీ ఏదో దోసకాయ కర్రీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కర్రీ ఉంటుంది ఇక పప్పు అయితే డైలీ పప్పు సాంబార్ ఇసే పేల కవి ఖాయే యహాన్ పే హాన్ ఖాయే సాహబ్ కైసా తా అచ్చా హై హాన్ యహాన్ అచ్చా దూజా అచ్చా నీ కైసా యే सोच कैसा है मतलब बैठ के खिलाने को 5 रुपए के खाने में अच्छा है सर अच्छा है हैदराबाद में भोजन वाला चाला मंद के चाला उपयोग पड़ती है रोज पन लेकर इंट्लो भोजन लेकर चाला इबंध पड़ती है रूम रेंट कटाको అలా టైంలో 5 రూపాయలు భోజనం అంటే నిజంగా గ్రేట్ కుకట్పల్లిలోని జిహెచ్ఎంసి జోనల్ ఆఫీస్ పక్కన ఏర్పాటు చేసినటువంటి అన్నపూర్ణ కేంద్రంలో మాత్రమే కూర్చొని తినడానికి సదుపాయం ఉంది కానీ మిగతా చోట్ల కూడా ఆ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఇంకా అది ఆచరణ కాలేదు ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్నపూర్ణ కేంద్రాలు అందులో వడ్డీ ఇచ్చేటువంటి భోజనం పైన పూర్తి అప్డేట్